టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ 139 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్లతో 100 పరుగులతో నాటౌట్గా నిలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో అజేయ సెంచరీతో చెలరేగిన పంత్ సఫారీ గడ్డపై ఈ ఘనతను అందుకున్న తొలి ఆసియా వికెట్ కీపర్గా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్గా కూడా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ మహేందర్ సింగ్ ధోని రికార్డుని సైతం బ్రేక్ చేశారు. ఈ మ్యాచ్కి ముందు నిలకడలేమి ఫామ్, నిర్లక్ష్యపు షాట్లతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పంత్ తన ఆటతోనే సమాధానమిచ్చాడు. షాట్ సెలక్షన్ మార్చుకోవాలని, దూకుడు తగ్గించుకోవాలని సీనియర్లు, సహచరులు, కోచ్లు ఎంత చెప్పినా తన ఆటను కొంచెం కూడా మార్చుకోకుండానే సెంచరీతో బదిలిచ్చాడు. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటికే సెంచరీలు బాదిన రిషబ్ పంత్ తాజాగా సౌత్ ఆఫ్రికాపై కూడా శతకం బాదాడు. న్యూజిలాండ్ గడ్డపై కూడా సెంచరీ చేస్తే సేనా దేశాల్లో సెంచరీ చేసిన ప్లేయర్గా కూడా గుర్తింపు పొందుతాడు. ఇక 2010-11 సౌత్ ఆఫ్రికా పర్యటనలో మహేందర్ సింగ్ ధోని సెంచురియన్ వేదికగా 90 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అదే అత్యధిక వ్యక్తిగత స్కోర్గా ఉండగా తాజాగా రిషబ్ పంత్ దాన్ని అధిగమించాడు. ధోనినే కాదు, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర్ కూడా 89 పరుగులతో ఉండగా, బంగ్లాదేశ్ ప్లేయర్ లిటన్ దాస్ 70 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండగా వాళ్ళిద్దరిని కూడా వెనక్కి నెట్టాడు రిషబ్ పంత్. ఇక కేశవ్ మహారాజ్ బౌలింగ్లో రిషబ్ పంత్ కొట్టిన 3 సిక్స్లు అయితే ఇన్నింగ్స్కే హైలైట్గా నిలిచాయి. ఇందులో 2 సిక్స్లు వరుసగా బాదాడు. అయితే మరో ఎండ్లో అతనికి సహకారం అందకపోవడంతో భారత్ 2 ఇన్నింగ్స్లో 198 పరుగులకే కుప్పకూలింది.